నమస్కారం సద్గురు ఎవరైనా అనారోగ్యంతో ఉండి వారి చివరి రోజుల్లో ఉంటే ఆ సమయంలో వారికి సాంత్వన కలిగించాలా లేదా మరణం గురించి మాట్లాడి అందుకు సిద్ధం చేయాలా ఓ చూడండి ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు అప్పటి వరకు దురదృష్టవశాత్తు జీవితం శాశ్వతం కాదు అని గ్రహించకపోతే దానికోసం సిద్ధం అవ్వకపోతే అలాంటప్పుడు మీరు వెళ్ళి వారితో మీరు ఇప్పుడు మరణించబోతున్నారు అని చెబితే అది ఘోరంగా ఉంటుంది సరే ఎవరైనా అనారోగ్యం బారిన పడినప్పుడు ఎన్నో విధాలుగా వారు అవుతారు ఆ నిస్సహాయతలు వారు పిల్లల్లా అవుతారు అంటే వాళ్ళు చిన్నపిల్లల్లాగా అవుతారు మీరు పిల్లల్ని అంతగా ప్రేమించడానికి కారణం దీనికి రెండు అంశాలున్నాయి ఏమిటంటే ఆ బాబు లేదా పాప చిన్నగా ముద్దుగా ఉండటం రెండవది వారి నిస్సహాయత మీకు అది నచ్చుతుంది అవును నిజంగా మీ భార్య లేదా భర్త ఎంతో సమర్థవంతంగా ఉంటే ఏది కావాలంటే అది వారికై వారు చేసుకోగలిగితే లేదు లేదు మీకు వారు నచ్చరు మీకు ఎలాంటి వారు కావాలంటే వాళ్ళ సాక్స్ వెతుక్కోవడం కూడా వాళ్లకు రాని వాళ్లు కావాలి మీరు తిడుతూనే ఉంటారు కానీ మీకు వారు నచ్చుతారు ఎందుకంటే జీవితం పట్ల మీకున్న కంట్రోల్ వీళ్లే అని మీకు తెలుసు ఆడవాళ్లు ఇలా అనటం నేను చూశాను నీకు తెలుసా మా ఆయన కనీసం పొద్దున్నే టూత్ బ్రష్ కూడా వెతుక్కోలేరు కానీ అది వాళ్ళకి ఎంతో గర్వంగా ఉంటుంది ఎందుకంటే అతను అంత నిస్సహాయంగా ఉన్నప్పుడు నేను లేకుండా అతను జీవించలేడు అది విషయం అనుబంధాలన్నీ అవసరాల వల్ల ఏర్పడినవే కాబట్టి సమాజాలు ఈ విధంగానే పరిణామం చెందాయి అందుకని ఉన్నట్టుండి మీరు చనిపోబోతున్నారు అని చెప్పడం ఓ గొప్ప ఆలోచన కాకపోవచ్చు మన దేశంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు మనకు ప్రాథమికంగా నేర్పిన ఈ వివేకాన్ని ప్రజలు ఇప్పుడు వదిలేశారు ఒక కొడుకు ఉండడం ఎంతో ముఖ్యం ఇది లింగ వివక్ష చూపడం కాదు సమాజ స్థితిగతులు ఎలా ఉండేవంటే మీకు కూతురుంటే కొంత వయసు వద్ద వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు మీకు దగ్గరలోనే పది ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో ఉన్నా కానీ ఆమె గర్భవతిగా ఉండొచ్చు లేదా చంటి పిల్లలు ఉండొచ్చు లేదా ఆ ఇంటికి సంబంధించిన బాధ్యతలు ఉండొచ్చు లేదా పాతి కిలోమీటర్లు ఆమె నడుచుకుంటూ రావాలి అప్పట్లో వాహనాలు లేవు అందుచేత మీరు మరణించినప్పుడు ఆమె రావడానికి అవకాశాలు చాలా తక్కువ పరిస్థితులు ఎప్పుడూ ఇలానే ఉండేవి మరోసారి మనం అదే పరిస్థితికి వచ్చాం ఎందుకంటే చాలా మందికి వాళ్ల పిల్లలు మరో దేశంలో ఉన్నారు లేదా ఎంతో దూరంలో ఉన్నారు వాళ్ళు రాలేరు లేదా ప్రస్తుతం వైరస్ వల్ల వాళ్ళు రాలేరు ఈ కారణాల వల్ల కొడుకు ఉండడం ఎంతో ముఖ్యం ఎందుకంటే ఈ సమాజంలో ఎంతో పాతుకుపోయిన ఒక బాధ్యత ఏమిటంటే దురదృష్టవశాత్తు దాన్ని ఇప్పుడు మర్చిపోతున్నారు అదేమిటంటే ఒకసారి కొడుక్కి వివాహం అయిన తర్వాత కొడుక్కి ఉన్న బాధ్యత ఏమిటంటే వివాహం అయ్యాక తన బాధ్యతల్లో ఒకటి ఏమిటంటే అతను తన తల్లిదండ్రుల్ని యాత్రకు తీసుకుపోవాలి పుణ్యక్షేత్రాలకు యాత్ర టు ప్లేసెస్ ఇది టూరిజం కాదు ఇది జీవితం అశాశ్వతమని తిరిగిపోయే సమయం వేగంగా దగ్గర పడుతుందని ఇది వారి అంతర్ముఖ శ్రేయస్సు కోసం ఉపయోగించాల్సిన సమయమని వారికి తెలియజేయడం కోసం ఈ మధ్యనే ఒక వీడియో మన దేశంలో వైరల్గా వెళ్ళింది ఒక అతను వృద్ధురాలైన తన తల్లిని భుజం మీద తీసుకెళ్తాడు మీరు ఆ వీడియోని చూశారా ఎందుకంటే అతను చాలా అనారోగ్యంతో ఉన్నాడట అతని చిన్నతనంలో ఇక అందరూ అతను పోతాడు అనుకున్నారు కానీ అతని తల్లి వదిలిపెట్టలేదు ఆమె ఏదో దేవుడికి ప్రార్థన చేసింది ఎంత తీక్షణంగా అంటే ఎటువంటి మందులు లేకుండానే ఇతనికి స్వస్థత చేకూరింది అప్పటి నుండి అతను వాళ్ల అమ్మ కన్న నెరవేర్చాలి అనుకుంటున్నాడు దేశంలో తీర్థయాత్రలు చేయాలన్నది ఆవిడ కల అతను పేదవాడు కావడం చేత అతని దగ్గర డబ్బులు లేవు అతను ఓ కర్రకు ఒక పక్క అతనికి కావలసిన సామాన్లు బట్టలు వగైరా మరోపక్క అతని తల్లిని పెట్టి ఆమెను మోసుకుంటూ ఓ క్షేత్రం నుండి మరో క్షేత్రాన్ని నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆవిడ వెళ్ళాలి అనుకున్న ప్రదేశాలకు దేశమంతట ఇలా ఆవిడను ఇంకా సామాన్లను మోస్తూ నడుచుకుంటూ వెళుతున్నాడు ఈ వీడియో మన దేశంలో వైరల్గా వెళ్ళింది ఇది ప్రాథమికమైన ఒక బాధ్యత వాళ్లకు నడిచి పనులు చేసుకోలేని స్థితి రాకముందే కొడుకు వారిని తీర్థయాత్రలకు తీసుకుపోవాలి తీర్థయాత్రలకు వెళ్లేది టూరిజం కోసం కాదు వాళ్ళకి గుర్తు చేయడానికి వాళ్ళు అంతర్ముఖులు అవ్వాలి అన్న విషయాన్ని సరే ఇప్పుడు అదంతా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది మీకు డెబ్బై లేదా ఎనభై ఏళ్ళు వచ్చినా సరే మీరు వెళ్ళాలి పార్టీలకు వెళ్ళాలి మీరు ఇది చేస్తూ ఉండాలి అది చేస్తూ ఉండాలి ఎందుకంటే ఇవన్నీ పాశ్చాత్య దేశాల నుండి వచ్చాయి మీకు ఎనభై ఏళ్ళు వచ్చినా సరే పద్దెనిమిదేళ్ల వాళ్ళలాగా ప్రవర్తించాలి ఇప్పుడు కూడా మీరు డేటింగ్ యాప్లో ఉండాలి అవును వాళ్ళు ఉంటున్నారలా దురదృష్టవశాత్తు అందుకని ఉన్న ఫళంగా వారితో చెప్పడం అంత మంచి ఆలోచన కాకపోవచ్చు ఆ నిర్ణయం ఆ వ్యక్తిని బట్టి మీరే తీసుకోవాలి అందరికీ పనికొచ్చేదంటూ ఏదీ లేదు కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే వారికి అనారోగ్యం కలిగే ముందరే వారిలో దీన్ని తీసుకురావాలి వాళ్ళు ఎప్పటికీ జీవించే ఉంటాము అన్న అజ్ఞానంతో ఉండకూడదు లేదంటే మొదట్లో వాళ్ళకి పిల్లలతోనే సరిపోతుంది తర్వాత ఉద్యోగాలు వ్యాపారాలు ఆ తర్వాత రిటైర్ అయి వయసు మీద పడుతుంది ఇక ఇప్పుడు మనవలేరి మనవలేరి అంటారు అసలు ఇంకా పుట్టని వారిని ఇంతగా ఎలా ప్రేమించగలరు వీధుల్లో ఉన్న పిల్లల మీద మీకు ఎటువంటి శ్రద్ధ లేనప్పుడు అసలు లేనే లేని పిల్లల మీద అంత మమకారం ఎలా కలుగుతుంది ఎందుకంటే మీరు జీవితంతో మరోసారి నిమగ్నం అవ్వాలనుకుంటున్నారు మళ్ళీ కొత్తగా మొదలుపెట్టినట్టుగా ఎందుకంటే మీరు మరో స్థాయిలో నిమగ్నం అవ్వగలుగుతారు మరో స్థాయి మాయలో పడిపోతారు అన్నీ ఎప్పటికీ ఇలానే సాగుతూ ఉంటాయి అన్న మాయలు అవన్నీ లేకపోతే ప్రజలకు అసహనం వస్తుంది మతి మతిలో ఉండదు దురదృష్టవశాత్తి ఇవన్నీ జరుగుతాయి వారు అనారోగ్యంతో ఉండి చివరి రోజుల్లో ఉంటే మీరు వారికి చెప్పాలా లేదా అంటే అది మాటల్లో కాకపోయినా వారికి అర్థమయ్యే విధంగా పరిసరాలను ఉంచడం ద్వారా తెలియజేయాలి అలా చేయకపోతే వారికి ఎంతో అన్యాయం చేసినట్లు వాళ్ల చుట్టూ అసత్య వాతావరణాన్ని సృష్టిస్తే మీరు ఎంతో అన్యాయం చేసినట్టు అంతా బాగానే ఉంటుంది లేదు లేదు మనం ఇంటికి వెళ్తాం మీరు హాస్పిటల్ నుండి వచ్చేస్తారు చింతించకండి ఇంటికొస్తారు అన్నీ బాగానే ఉంటాయి ఆ తర్వాత మీ మనవడి పెళ్లి ఐదేళ్లలో రాబోతోంది అది ఎలా చేయాలో ప్లాన్ చేద్దాం ఇలా చేయడం మూర్ఖత్వం ఇది ఎంతో ముఖ్యం ప్రతి మనిషికి మనం అవసాన దశ చేరుకున్నప్పుడు మనం ఎంతో స్పృహతో వివేకంతో ఉండాలి ఎంతవరకు కుదిరితే అంతవరకు మీరు పూర్తి చైతన్యంతో ఉంటే ఇక మీకు చెప్పాల్సిందేమీ లేదు మీరు నిర్వహిస్తారు అలా కాక ఒకవేళ వాళ్ళలా జీవించి ఉండకపోతే మీరు అటువంటి వాతావరణాన్ని సృష్టించాలి పరిస్థితి ఆ దిశగా వెళ్తుందని తెలిసేటట్టుగా మీరు వారికి సూటిగా చెప్పలేకపోవచ్చు దానివల్ల వాళ్ళు భయపడచ్చు ఇలాంటివన్నీ జరుగుతాయి కానీ మీరు ఆ వాతావరణాన్ని సృష్టించాలి ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆధ్యాత్మికం అన్నప్పుడు అది శరీరానికి సంబంధించండి అంతే ప్రస్తుతం జీవితం వారిని ఎటు తీసుకుపోతుందంటే ఇక అది శరీరం గురించి కాదు వారికి ఈ విషయం అర్థం కావాలి కానీ ఈ రోజుల్లో చాలా ఇళ్లల్లో నేను దురదృష్టవశాత్తు ఇలా జరిగిన ఇళ్లల్లో కొన్నిసార్లున్నాను వాళ్లకు నచ్చిన భోజనాలన్నీ వండి పెట్టాలి అనుకుంటారు ఇది తినండి అది తినండి అంటారు ఆ విధంగా మీరు వాళ్ళ మరణాన్ని తొందరగా వచ్చేలా చేయడానికి ప్రయత్నిస్తుంటే అది కూడా దురదృష్టకరమే చేయాల్సింది ఆ విధంగా కాదు ఇది చాలా 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 ముఖ్యం శరీరానికి సంబంధించిన చింతను తగ్గించాలి భోజనం బట్టలు సౌకర్యాలు అవి ఇవి ఇవన్నీ బాగా తగ్గించాలి వారికి ఇది ఎంతో స్పష్టంగా తెలియజేయాలి మాటలతో కాకపోతే అటువంటి వాతావరణాన్ని ఏర్పరచడం ద్వారా సమయం దగ్గర పడుతుందని తెలియజేయాలి మనందరికీ కూడా సమయం వస్తుంది ఈ మనిషికి సమయం వచ్చినప్పుడు అందుకు అనువైన వాతావరణం ఏర్పరచడం ముఖ్యం ఆ కుటుంబం లేదా ఎవరుంటేవారు ఈ రకమైన పరిస్థితి కల్పించాలి ఇందులోకి అందులోకి వారిని లాగడం కాదు వారిని ఆ దిశగా వెళ్లనివ్వాలి చాలా తేలిగ్గా చేయగల విషయాలు ఎన్నో ఉన్నాయి డెత్ పుస్తకంలో అది ఎంతో వివరంగా చెప్తాం కానీ మీరు ఎంతో తేలిగ్గా చేయగల వాటిలో ఒకటేమిటంటే నూనె దీపం పెట్టడం లేదా నేతి దీపం పెట్టడం నూనె దీపం పెట్టడం శ్రేష్టం సారీ వెజిటబుల్ ఆయిల్ బెటర్ ఒక దీపం ఇంకా ఏదైనా ఒక స్తోత్రం ఇది శరీరం గురించి కాదు అన్న స్మరణ కలిగించే స్తోత్రం ఏదైనా ఈ మాత్రం గుర్తు చేస్తే జీవానికి ఈ మాత్రం వివేకం ఉంది దాన్ని పట్టుకోవడానికి కానీ మీరు ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వారికి అసలు ఈ దిశగా ఎటువంటి అవగాహన లేకపోయినట్లయితే ఉన్నట్టుండి మీరు వారితో మీరు చనిపోబోతున్నారు అంటే అది చాలా కఠినంగా ఉంటుంది అది అనవసరంగా వారికి అవసరం లేని గందరగోళం కలిగిస్తుంది కాబట్టి అది ఎలా అన్నది ముఖ్యం చూడండి అంతా మామూలుగానే ఉంది అన్న వాతావరణం కల్పించే ప్రయత్నం చేయకండి వారి చుట్టూ అందరూ ఉత్సాహంగా పిల్లలు వచ్చి తాతయ్య అమ్మమ్మ మేము మిమ్మల్ని ప్రేమిస్తాం అన్నీ బాగా జరుగుతాయి ఇటువంటి పనులు చేయకండి పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు నిదానంగా రావాలి వచ్చి ఇలా ఉండాలి వాళ్ళు పరిస్థితులు మారుతున్నాయని అర్థం చేసుకోవాలి మీరు ఇది కూడా చేయకుండా ఒక సినిమా పెట్టడము లేకపోతే వాళ్లకు నచ్చిన వంటకాలన్నీ వండి పెట్టడం అన్నీ బాగానే జరుగుతాయన్న ఆలోచన కలిగించడానికి వారి ముందు ఉత్సాహంగా ఎగరడం ఇది సరి అయిన విధానం కాదు మరణించడంలో తప్పేమీ లేదు అది మన ఉనికిలో ఒక భాగం మనం దాన్ని ఏ విధంగా నిర్వహిస్తాం అన్నది చాలా ముఖ్యం చాలా ముఖ్యం పిల్లలకు తమ తల్లిదండ్రుల పట్ల ఉన్న ప్రాథమికమైన బాధ్యత ఏమిటంటే వాళ్ల సమయం ఆసన్నమైనప్పుడు వాళ్లు సజావుగా నిష్క్రమించాలి సులభమైన విషయం ఏమిటంటే మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే మొదట్లో వాళ్లకు నచ్చదు కొంత ఘర్షణ పడతారు కానీ ఆ తర్వాత ఇంటెలిజెన్స్ ఆఫ్ మనిషిలో సహజంగా ఉండే మేధస్సు నా వయసులో సగం వయసు ఉన్నవాడు భౌతికమైన వాటి పట్ల లౌకికమైన వాటి పట్ల దృష్టి పెట్టకుండా మరేదో చేస్తున్నారు మరి నేనేం చేస్తున్నాను ఈ ఆలోచన సహజంగానే కలుగుతుంది ఏ మనిషికైనా సరే కాబట్టి మీరు ఏదైనా ఆధ్యాత్మిక సాధన చేస్తున్నట్లయితే అది మీ తల్లిదండ్రులు ఎదురుకుండా చేయడం మంచిది వాళ్లకు మీద ఆసక్తి లేకపోయినా సరే అవును వాళ్లకు దాని పట్ల అయిష్టత ఉన్నా వారికి ఆసక్తి లేకపోయినా మీరు కళ్ళు మూసుకుని కూర్చోవటం మంచిదే మెల్లిగా వారికి అది అవుతుంది ఎందుకంటే ఇందులో ఒక గొప్ప మేధస్సుంది దానికి తెలుసు ఇది ఎల్లప్పటికీ ఉండదు అని శరీరంలో ఈ అవగాహన ఉంది దురదృష్టవశాత్తు ఇంకా అది మెదడులోకి రాలేదు